సో ఈరోజు నీకు ఒక ఒక కంపారిజన్ తో కూడినటువంటి ఒక విశ్లేషణ చెప్దామని ఒక హాస్టల్ ఉంది హాస్టల్లో 100 మంది విద్యార్థులు ఉన్నారు బ్రేక్ఫాస్ట్ కింద ప్రతిరోజు ఉప్మా వండుతారు ఉప్మానగానే లహంగాలు పెట్టేవే సరే పూర్తిగానే అయితే సో 100 మందిలో 20% మంది విద్యార్థులు అంటే 20 మంది విద్యార్థులు ఇష్టంగానే తింటారు మిగతా 80 మంది విద్యార్థులు డైలీ ఉప్మా కర్మేంట్రా బాబు ప్రతిరోజు ఉప్మా ఉప్మా అన్నారు మార్చండాయ అని చెప్తే ఇంటల్లా యాజమాన్యం యాజమాన్యంతో గొడవ పెట్టగా పెట్టగా ఒకరోజు యాజమాన్యం ఒక డిసైడ్ చేసింది మేము ఓటింగ్ పెడతాం సో ఎక్కువ మంది ఏది కోరుకుంటారో అదే మేము బ్రేక్ఫాస్ట్గా పెడతాం అని చెప్పి రకరకాల ఐటమ్స్ చెప్పారు సో ఓటింగ్ జరిగింది 20% మంది విద్యార్థులు అంటే 20 మంది విద్యార్థులు ఉప్మా ఎలా ఇష్టపడతారు కాబట్టి ఉప్మాకు ఓటేశారు సో మిగిలిన వాళ్ళు ఒక 18 మంది మసాలా దోశకి ఒక 16 మంది ఆలు పొరాటా దహీకి ఒక 14 మంది రోటీ సబ్జీ ఒక 12 మంది బ్రెడ్ వెన్న ఒక 10 మంది నూడిల్స్ ఒక 10 మంది ఇడ్లీ సాంబారు ఇలా ఓట్లేశారు సో టోటల్గా రిజల్ట్స్ వచ్చేటప్పటికి 20 మంది ఉప్మాకు వేశారు కానీ మిగతా అన్ని ఓట్లు కూడా 20 దాట్ల సో యాజ్ యూజువల్గా మళ్ళీ ఆ హాస్టల్లో అదే ఉప్మా వండి జనాలు పెడుతూ ఉన్నారు దీని మీద నీ అనాలసిస్ ఏంటి నీ వాట్ ఇస్ యువర్ అనాలజీ టిఫిన్ లో ఇంతే నిజ జీవితంలో రాజకీయంలో కూడా ఇంతే 80% మేము వద్దనుకున్న వాళ్ళ వాళ్ళ ఆలోచనల విధానాలు వేరే వాళ్ళ ఐడియాలజీస్ వేరే వేరే వేరేగా ఓటేయడం వల్ల 20% ఆ పార్టీ మాత్రం నెగ్గుకు వస్తున్నది ఇష్టం లేని వాళ్ళు 80% మంది ఉన్నా ఒక తాటి మీద లేనప్పుడు తక్కువ శాతం ఉన్న 20% మంది అమాయకులు ఏదైతే ఓటేస్తారో వాళ్ళే మనల్ని రూల్ చేస్తారు అదే కదా జరుగుతున్నది సో 180% మంది ఈ ఉప్మా ముఖ్యమంత్రిని వద్దు అంటున్నారు వద్దు అనుకున్న ప్రజల కోసం కొన్ని రాజకీయ పార్టీల వాళ్ళు విడివిడిగా పోటీ చేసి మళ్ళీ ఈ ఉప్మా ముఖ్యమంత్రిని ప్రజల మీదకు రుద్దకుండా ప్రజల కోసం కలిసి పోటీ చేసి ఈ ఉప్మా ముఖ్యమంత్రిని పదవిలోంచి దింపి ప్రజలకి ఉప్మా గండం లేకుండా చేస్తే తప్పేంటి బ్రదర్ 100% అదేగా జరగాల్సింది అందుకనే ఇష్టం ఉన్నా లేకపోయినా దుష్ట పరిపాలన లేదా ఒక ఉప్మా ముఖ్యమంత్రి దింపడానికి మనందరం కలిసి పోటీ చేయడం ఏ తప్పు లేదు ఐ సపోర్ట్ ఇట్ సో ఈరోజు నీకు ఒక ఒక కంపారిజన్తో కూడినటువంటి ఒక విశ్లేషణ చెప్దామని ఒక హాస్టల్ ఉంది హాస్టల్లో 100 మంది విద్యార్థులు ఉన్నారు బ్రేక్ఫాస్ట్ కింద ప్రతిరోజు ఉప్మా వండుతారు ఉప్మా అనగానే లహంగాలు పెట్టేవే సరే పూర్తిగానే అయితే సో 100 మందిలో 20% విద్యార్థులు అంటే 20 మంది విద్యార్థులు ఇష్టంగానే తింటారు మిగతా 80 మంది విద్యార్థులు డైలీ ఉప్మా కర్మేంట్రా బాబు ప్రతిరోజు ఉప్మా ఉప్మా అన్నారు మార్చండాయ అని చెప్తే ఇంటల్లా యాజమాన్యం యాజమాన్యంతో గొడవ పెట్టగా పెట్టగా ఒకరోజు యాజమాన్యం ఒక డిసైడ్ చేసింది మేము ఓటింగ్ పెడతాం సో ఎక్కువ మంది ఏది కోరుకుంటారో అదే మేము బ్రేక్ఫాస్ట్గా పెడతాం అని చెప్పి రకరకాల ఐటమ్స్ చెప్పారు సో ఓటింగ్ జరిగింది 20% విద్యార్థులు అంటే 20 మంది విద్యార్థులు ఉప్మా ఎలా ఇష్టపడతారు కాబట్టి ఉప్మాకు ఓటేశారు సో మిగిలిన వాళ్ళు ఒక 18 మంది మసాలా దోశకి ఒక 16 మంది ఆలు పొరాటా దహీకి ఒక 14 మంది రోటీ సబ్జీ ఒక 12 మంది బ్రెడ్ వెన్న ఒక 10 మంది నూడిల్స్ ఒక 10 మంది ఇడ్లీ సాంబారు ఇలా ఓట్లేశారు సో టోటల్గా రిజల్ట్స్ వచ్చేటప్పటికి 20 మంది ఉప్మాకు వేశారు కానీ మిగతా అన్ని ఓట్లు కూడా 20 దాట్ల సో యాజ్ యూజువల్గా మళ్ళీ ఆ హాస్టల్లో అదే ఉప్మా వండి జనాలు పెడుతూ ఉన్నారు దీని మీద నీ అనాలసిస్ ఏంటి నీ వాట్ ఇస్ యువర్ అనాలజీ టిఫిన్ లో ఇంతే నిజ జీవితంలో రాజకీయంలో కూడా ఇంతే 80% మేము వద్దనుకున్న వాళ్ళ వాళ్ళ ఆలోచనల విధానాలు వేరే వాళ్ళ ఐడియాలజీస్ వేరే వేరే వేరేగా ఓటేయడం వల్ల 20% ఆ పార్టీ మాత్రం నెగ్గుకు వస్తున్నది ఇష్టం లేని వాళ్ళు 80% ఉన్నా ఒక తాటి మీద లేనప్పుడు తక్కువ శాతం ఉన్న 20% అమాయకులు ఏదైతే ఓటేస్తారో వాళ్ళే మనల్ని రూల్ చేస్తారు అదే కదా జరుగుతున్నది సో 180% ఈ ఉప్మా ముఖ్యమంత్రిని వద్దు అంటున్నారు వద్దు అనుకున్న ప్రజల కోసం కొన్ని రాజకీయ పార్టీల వాళ్ళు విడివిడిగా పోటీ చేసి మళ్ళీ ఈ ఉప్మా ముఖ్యమంత్రిని ప్రజల మీదకు రుద్దకుండా ప్రజల కోసం కలిసి పోటీ చేసి ఈ ఉప్మా ముఖ్యమంత్రిని పదవిలోంచి దింపి ప్రజలకి ఉప్మా గండం లేకుండా చేస్తే తప్పేంటి బ్రదర్ 100% అదేగా జరగాల్సింది అందుకనే ఇష్టం ఉన్నా లేకపోయినా దుష్ట పరిపాలన లేదా ఒక ఉప్మా ముఖ్యమంత్రి దింపడానికి మనందరం కలిసి పోటీ చేయడం ఏ తప్పు లేదు ఐ సపోర్ట్ ఇట్ మీరు ఎంచుకున్నటువంటి కాన్స్టిట్యూన్సీ అసలు ఎక్కడ అనుకుంటున్నారు ఏమి గోషామహల్ నియోజకవర్గంలో రాజాసింగ్ గత 2 దఫాలుగా ఆయన గెలుస్తున్నాడు హైదరాబాద్ నగరం ఎక్కడ చూసినప్పుడు ముస్లిం లేదా హిందూ అనే ఒక వాతావరణం కనిపిస్తుంది ఇక్కడ మీకేం సెంటిమెంట్ ఉంది సెంటిమెంట్ ఆయింటమెంట్ ట్రీట్మెంట్ మాకేం అవసరం కమిట్మెంట్